ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలై 3 రోజులు అయిన సందర్భంగా మా బోరబండ జూబ్లీస్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో ఒక 3 రోజులు సేవా కార్యక్రమం ప్రణాళికను తయారు చేసుకొని మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున డివిజన్ అధ్యక్షుల గారి దగ్గర నుంచి మొదలుపెడుతూ కృష్ణమోహన్ గారి అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అనుబంధ సంఘాల అధ్యక్షులు యువజన విద్యార్థి అదే విధంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ అదే విధంగా వార్డ్ కమిటీ మెంబర్ ఏరియాసభ మెంబర్లు ప్రతి ఒక్క వెల్ఫేర్ నాయకులు అందరూ కూడా 3 రోజులు ఈ కరోనా అని పగలనక రాత్రనక పోరాడుతున్నటి వారియర్స్ ఫ్రంట్ వారియర్స్ అయినటి అందరు వాళ్ళతో పాటుగా మేము కూడా ప్రభుత్వంతో పాటు ఒక చెయ్యిని కలపాలి అని చెప్పి ముందుకొచ్చి 3 రోజుల ప్రణాళికను తయారు చేసుకొని మా బోరబండ టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మొదటి రోజు మాస్కుల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు ప్రతి గుడి ప్రతి మస్జిద్ ప్రతి చర్చి ప్రతి పబ్లిక్ ప్లేస్లలో సోడియం హైడ్రోక్లోరిక్ స్ప్రేయింగ్ అదేవిధంగా ఈరోజు చివరి రోజుగా కరోనా వారియర్స్కు ముందుగుండి నలి నడిపిస్తున్నట్టు ముందుండ మన ప్రాణాలకు తాను లెక్క చేయకుండా పనిచేస్తున్నట్టు కరోనా వారియర్స్ అనేటి ఆశా వర్కర్లు కావచ్చు పిఎస్ సెంటర్ వర్కర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది కావచ్చు అందరు కూడా వాళ్ళకు మా వంతు సేవలో మా వంతు వాళ్ళ కృతజ్ఞతతో భావంతో మాకు మాకు పగలనక రాతనక సేవలు అందిస్తున్నదా కాబట్టి వాళ్ళకు మా వంతు ఒక కృతజ్ఞతగా అందించుకోవడానికి కోసం వాళ్ళకు చిన్న కానుక ఇచ్చి వాళ్ళ మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఎందుకంటే పగలనక రాత్రన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం మార్చడంలో పగలనక రాత్ర శ్రమిస్తున్నట్టు జిహెచ్ఎంసీ ఐటీ మంత్రి వారు కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ పనిచేసినప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసినప్పుడు కూడా ఆ యంత్రాంగంలో మేము కూడా భాగస్వామి కావాలి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము కూడా దాని భాగస్వాములం అవుతూ మా వంతు సహాయం చేయడంలో ముందుకుంటూ అందరు కూడా వాళ్ళకు ముందుకుంటూ ఒక్కొక్కరోజు మాస్కుల పంపిణీ సోడియం హైడ్రోక్లోరిక్ స్ప్రేయింగ్ అదేవిధంగా వాళ్ళకు మనోధైర్యం పెంచడం కోసం మా వంతు వాళ్ళకు చిన్న సన్మానం చేసి వాళ్ళతో సహాయం చేయడంలో ముందుండి వాళ్ళకి కానుకలు ఇచ్చి మేము తప్పకుండా ఈ కరోనా తరిమి కొట్టడంలో ముఖ్యంగా మా బోరబండ డివిజన్ హైదరాబాద్ నగర తెలంగాణ ప్రాంతం భారతదేశంలో తరిమి కొట్టడంలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి ముందుంటామని చెప్పి ఈరోజు ఈ యొక్క కరోనా వారియర్స్గా ముందు ఉన్నట్లు నడిపిస్తున్న డాక్టర్స్ కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా మా వంతు కానుకలు ఇచ్చి వాళ్ళ కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పి వాళ్ళ శిరస్సు మంచి ధన్యవాదాలు తెలిపించుకుంటూ పాదాభివందనం చేస్తారు ఎందుకంటే ఇంత కరణక రాత్రనక తమ వాళ్ళు కూడా పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మన మా ప్రజలను కాపాడటం కోసం తెలంగాణ ప్రజలను కాపాడటం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న శ్రమకు మేము కూడా కృషి చేస్తున్నప్పుడు కూడా అద్భుతంగా పనిచేసిన కరోనా వారియర్స్ అందరూ కూడా మేము శిరసు వంచి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.